హాయ్ పిల్లలు, బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మీ సుజాత టీచర్. ఈరోజు మనము ఇంకో కొత్త పాఠం చెప్పుకుందాము. అందరు కూడా తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకోండి అమ్మా. తీసుకున్న తర్వాత పేజ్ నంబర్ 37 తీయండి. పేజ్ నంబర్ 37, 37. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, పేజ్ నంబర్ 37 తీసిన తర్వాత మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇది ఇదేంటి? శనగలు. శనగలు అంటే తెలుసా మీకు? పచ్చి శనగలు కాల్చుకొని కూడా తింటారు. ఇవి ఎండిన తర్వాత మంచిగా ఎంచుకొని కూడా తింటారు కదా. వీటిని గుడాల్లాగా ఇట్లా వేసుకొని తింటారు కదా. మనం ఇప్పుడు అదే దాని గురించి చెప్పుకుంటాం, శనగ గురించి తెలుసుకుంటాం ఈరోజు. అయితే పాఠం పేరేంటి? శనగ. శనగ ఐదవ పాఠము. శనగ ఇదే అక్షరము షే, ఇది నా. ఈ రెండు అక్షరాలు మనకు ఇందులో వస్తాయన్నమాట. చూడండి, షే వచ్చింది, నా వచ్చింది కదా. పాఠం పేరేంటి? శనగ. అయితే చూడండి, ఇక్కడ మనకి బొమ్మలు మనకి ఏమేమి కనిపిస్తున్నాయి చెప్పండి. ఇక్కడ ఒక అందమైన రామచిలుక కనిపిస్తుంది. ఇక్కడ గుట్టలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద గుట్టలు. చూడండి, పంట చేలో ఇలా గుడిసె వేసిన తర్వాత ఇట్లా పెడతారు కదా, పెద్దగా కట్టెలతోటి కడతారు, పైన ఉంటారు ఇక్కడ కాపలగా కదా. ఇక పక్కన చిన్న చెరువులాగా గుంతలా కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా పంట చేలు, శనగ పంట. ఇవంతా కూడా శనగ పంట. ఇక్కడ ఒక అందమైన పెంకుటిల్లు కనిపిస్తుంది. ఇక్కడ ఒక పాప ఉంది, చూసారా? అందంగా ఉంది కదా. మరి ఈ పాప చేతిలో ఇవేంటి? గజ్జెలు. చక్కగా గాజులు వేసుకుని చూడండి, ఎంత మంచిగా ఉంది. పాప ఏం పట్టుకుంది? గజ్జెలు పట్టుకుంది. ఎవరిని పిలుస్తుంది పైకి చూసుకుంటూ? రామచిలుకకు. ఇవంతా కూడా రామచిలుకకు చెప్తుంది. ఇప్పుడు చూడండి పాఠం అంతా కూడా ఈ గేయం మనకి ఎట్లుంది, రామచిలుక గురించి, శనగ గురించి, శనగ గురించి రామచిలుకకు చెప్తా ఉంటది అన్నమాట. చూడండి ఈ దారి ఎంత వంపులు వంపులు ఉందో, పాములాగా. చూసారా? చూడండి ఇట్లా ఎట్లా వస్తుంది దారి. ఇదంతా కూడా శనగ. ఇవి చిన్న చిన్న కాయలు లెక్క కనిపిస్తున్నాయి చూడండి, శనగలు అన్నమాట, శనగ పంట. ఓకేనా? అందరు ఇక్కడ చూడండి, ముద్దు మాటలు పలికే ఓ రామ చిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే, నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతూ, గుజ్జారి కాళ్లకు గజ్జలేయింతూ, నువ్వు పోయే తొవ్వల్లా శనగ పోయింతూ, శనగ తిని సెయ్యి కడుగు శలమ తొడింతూ, శలమ తోడింతూ. ఈ పాప రామ చిలుకకి ఏమని చెప్తుంది? ముద్దు మాటలు పలికే ఓ రామ చిలుక. రామచిలుక మాట్లాడుతుందిగా చక్కగా, మనం చెప్తే మంచిగా ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి ఓ రామచిలుక, నువ్వు శనగ పంటకు కాపలగా పోతే నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు, నీ చిలుక ముక్కుకు, నీ అందమైనటువంటి ముక్కుకు సత్తు వేయింతు, బంగారు ముక్కు పుడక చేయిస్తా, వేయిస్తా అని చెప్తుంది పాప. గుజ్జారి కాళ్లకు గజ్జలేయింతు, నీ అందమైనటువంటి కాళ్లకు ఈ విధంగా గజ్జలు కూడా వేయిస్తా, నువ్వు పోయే తొవ్వల్ల శనగ పోయింతు. అయితే నువ్వు ఇక్కడ నుంచి ఎగురుకుంటూ పోతావో ఆ దారెంబటంతా కూడా శనగ పోయిస్తా, శనగలంతా కూడా పోస్తాను నేను అని చెప్తుంది. శనగ తిని సెయ్యి కడుగు శలమ తోడింతు. ఆ శనగలు మంచిగా తిని చేయి కడుగు శలమ తోడింతు, నీకు నమస్కరింతు అనుకుంటా చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఈ పాప రామచిలుకకు చెప్తుంది. మనము మరి ఈ పాఠంలో అంతా దేని గురించి ఉంది? శనగ గురించి ఉంది. శనగ, ఈ శనగ గురించి అంతా కూడా రామచిలుకకు చెప్తుంది. రామచిలుకకు, రామచిలుక ఎక్కడికి పోతే ఏం చేపిస్తా అంటుంది? ఆ శనగ పంటకి కాపలకపోతే గనక తన తన చక్కనటువంటి ముక్కుకు బంగారు ముక్కు పుడక వేస్తుందంట, బంగారు రింగు. తర్వాత తన అందమైనటువంటి కాళ్లకు గజ్జలు కూడా వేసిదంట. తను ఎక్కడి నుంచి ఎగురుకుంటూ పోతుందో ఆ దారెంబటంతా కూడా శనగలు పోస్తుందంట. అవి చక్కగా తిని హాయిగా ఉండు, నీకు నమస్కరిస్తా అనుకుంటూ ఈ పాప శనగ పంట గురించి చక్కగా వర్ణించుకుంటూ రామచిలుకకు చెప్తుంది. రామచిలుకను కూడా ఈ విధంగా ముచ్చటించుకుంటూ చెప్తుంది, పొగుడుతూ చాలా ప్రేమగా చెప్తుంది అన్నమాట. అర్థమవుతుందా? పాఠం పేరేంటి? శనగ. ఇది ఏ అక్షరము? షే, ఇది నా. ముద్దు మాటలు పలికే ఓ రామ చిలుక.
శనగ చేనుకు నువ్వు కావలికి పోతే నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు, గుజ్జారి కాళ్లకు గజ్జలేయింతు, నువ్వు పోయే తోవల్ల శనగ పోయింతు, శనగ తిని సేకడుగు సెలమ తోడింతు అనుకుంటూ రామచిలుకకు వర్ణించుకుంటూ చెప్తుంది పాప. అర్థమవుతుందా? ఈ గేయాన్ని అందరు కూడా చక్కగా పాడాలి. పేజీ నంబర్ 37 అని చెప్పాను కదా, ఇప్పుడు పేజీ నంబర్ 38 తీయండి. పేజ్ నంబర్ చూడండి, పేజ్ నంబర్ ఎంత? 38. పేజ్ నంబర్ 38 తీసారా? ఇక్కడ చూడండి అమ్మ, ఇది ఎన్నో బిట్టు. మొదటి బిట్టు వినండి మాట్లాడండి, వినండి మాట్లాడండి. చూడండి ఇక్కడ అన్ని పక్షులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా మాట్లాడుకుంటున్నాయి. అన్ని కూడా గ్రూప్ గా వచ్చి అందరు కూడా ఒక దగ్గర కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఇక్కడ చూసారా, నెమలి, పిచ్చుక, కాకి, కొంగ, పావురం ఇవన్నీ కూడా ఒక దగ్గర చేరి ముచ్చటించుకుంటున్నాయి. ఇక్కడ మనకు చెప్పాను కదా ఏ పక్షులు కనిపిస్తున్నాయి, నెమలి, కాకి, పిచ్చుక, కొంగ, పావురం ఇవన్నీ కూడా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటున్నాయి, మంచిగా స్నేహితులు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏ అక్షరము? ఆ, గేయం పాడండి అభినయించండి. ఇదే అక్షరము. ఆ, పాఠం బొమ్మను చూడండి మాట్లాడండి. ఇప్పుడు మనం పాఠం బొమ్మలో దేని గురించి మాట్లాడుకున్నాం? శనగ పంట గురించి, రామచిలుక గురించి, ఆ పాప ఏ విధంగా చెప్తుందో అవన్నీ కూడా వర్ణించుకుని చెప్పుకున్నాం కదా. ఇదే అక్షరము ఈ పాఠంలో రామచిలుక ఉన్నది కదా, మీకు ఏ పక్షి అంటే ఇష్టం ఎందుకు? మరి ఇప్పుడు పాఠంలో మనం రామచిలుకను చూసినాం, మరి పిల్లలు మీకు ఏ పక్షి అంటే ఇష్టమో, అది ఎందుకు ఇష్టమో దాని గురించి మీరు చెప్పాలి, సరేనా? తర్వాత ఈ, ఇదే అక్షరము ఈ, చేలలో ఏ ఏ పంటలు పండిస్తారు చెప్పండి. పత్తి, వరి, శనగ, మళ్ళీ కందులు కూడా పండిస్తారు. కందులు అంటే తొగర్లు కదమ్మా. ఇంకా బెండకాయలు, కూరగాయలు పండిస్తారు, ఇవన్నీ కూడా పండిస్తారు కదా పంటలు. తర్వాత ఇదే అక్షరము ఓ, శనగలతో ఏం వండుతారు? శనగలతో గుడాలు అంటారు చూడండి, ఆ బొబ్బర్లు గుడాలు అంటారు చూడండి, అవి వేసుకుంటారు, మంచిగా వాటిని ఎంచుకొని తింటారు. అవునా? అవి నానబెట్టి బజ్జీలు, పకోడీలు కూడా వేసుకుంటారు కదా, రకరకాల పిండి వంటలు కూడా చేసుకుంటారు కదా శనగలతో, పిండి పట్టించి ఆ విధంగా. తర్వాత ఇది ఎన్నో బిట్టు? రెండో బిట్టు. చదవండి. ఇదేంటమ్మా చదవండి? ఇదే అక్షరము. ఆ, కింది వాక్యాలను, పదాలను గేయంలో గుర్తించండి. ఇక్కడ మనకి మూడు వాక్యాలు ఇచ్చాడు కదా, ఈ మూడు వాక్యాలు మనం ఇప్పుడు ఆ గేయం చెప్పుకున్నాం కదా, ఆ గేయంలో ఎక్కడైతే ఉన్నాయో గుర్తించాలి. అర్థమవుతుందా? ఒకటవది, నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు. రెండవది, నువ్వు పోయే తొవ్వల్ల శనగ పోయింతు. మూడవది, ముద్దు మాటలు సెల్మ రామచిలుక. ఇవి పదాలు అన్నమాట. చూడండి, నీచిలుక ముక్కుకు సత్తు వేయింతు ఎక్కడుంది? ఇదిగో, నీచిలుక ముక్కుకు సత్తు వేయింతు, నువ్వు పోయే తొవ్వల్ల శనగ పోయింతు. అవునా? తర్వాత ఇంక ఇక్కడ ఏమున్నాయి? ముద్దు మాటలు సెల్మ రామచిలుక. ముద్దు మాటలు ఎక్కడున్నాయి చెప్పండి, వెతకాలి కదా మీరు కూడా. ఇదిగోండి, ముద్దు మాటలు సెల్మ, ముద్దు మాటలు సెల్మ రామచిలుక. ఇదిగోండి రామచిలుక, కనిపించిందా? సెల్మ, ముద్దు మాటలు, రామచిలుక, గుర్తించాం కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, పేజ్ నంబర్ 38లోనే. తర్వాత చూడండి, ఇదే అక్షరము ఆ, గేయంలో శనగ పదాన్ని గుర్తించి సున్న చుట్టండి. ఇప్పుడు గేయం మనం చెప్పుకున్నాం కదమ్మా గేయం, ఈ గేయంలో శనగ పదాన్ని గుర్తించి సున్న చుట్టాలి. మనకు శనగ అని ఎక్కడెక్కడ వచ్చింది? ఇదిగోండి శనగ, దీనికి సున్న చుట్టాలి. మళ్ళీ ఇంకెక్కడ వచ్చింది? ఇదిగోండి శనగ, మళ్ళీ ఇక్కడ కదా, వీటికి గుర్తించి ఆ పదానికి సున్న చుట్టాలి. ఇప్పుడు పేజ్ నంబర్ 38కి రండి, మళ్ళీ పేజ్ నంబర్ 38లోనే. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇదే అక్షరము ఈ కింది బొమ్మలు చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యంలో శనగ పదానికి సున్న చుట్టండి. చూడండి ఇక్కడ కొన్ని కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి, ఆ బొమ్మల కింద వాక్యాలు ఉన్నాయి. అవునా, బొమ్మల కింద ఏమున్నాయి? వాక్యాలు ఉన్నాయి. బండిపై శనగలు అమ్ముతున్నారు. బండిపై ఏమమ్ముతున్నారు? ఈ బండి పైన శనగలు అమ్ముతున్నారు. పిల్లలు శనగలు కొంటున్నారు. పిల్లలు శనగలు తింటున్నారు. ఇక్కడ బండి పైన శనగలు అమ్ముతుంది ఈవిడ. పిల్లలు శనగలు ఇక్కడ కొనుక్కుంటున్నారు డబ్బులు పెట్టి. ఇక్కడ హాయి కూర్చొని శనగలు తింటున్నారు. మరి ఈ వాక్యాలలో శనగ అనే పదం ఎక్కడొచ్చింది? బండిపై ఏమున్నాయి? శనగ. శనగ సున్న చుట్టండి. పిల్లలు ఏం కొంటున్నారు? శనగలు కొంటున్నారు. శనగ. మరి ఇక్కడ మూడో దాంట్లో పిల్లలు ఏం తింటున్నారు? ఇక్కడ శనగ. సున్న చుట్టాలి. అర్థమవుతుందా? ఈ విధంగా చక్కగా ప్రతి ఒక్క అక్షరాన్ని గమనించుకుంటూ మీరు చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పేజ్ నంబర్ 39కి రండి. పేజ్ నంబర్ 39 తీసారా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, దీని పేరు ఏమని చెప్పాను నేను? పాఠం పేరు ఇదేంటి? శనగ. శనగ. ఇది శనగ. ఇదే అక్షరము ఈ కింది బొమ్మ చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. ఇది దీన్ని పదం అంటారు. శనగ ఇవి అక్షరాలు అంటారు. షే నా గ. ఇదే అక్షరము షే, ఇది నా, ఇది గ. శనగ. ఇప్పుడు చూడండి, ఇదే అక్షరము ఓ కింది గలలో ఉన్న అక్షరాలు చెప్పండి. ఒకటో అక్షరము షే, రెండో అక్షరము నా, మూడో అక్షరము గ, నాలుగో అక్షరము క, ఐదో అక్షరం రాక్షున్న పెడతారా? శనగ కరం అని అనుకుందాం. మరి ఇప్పుడు ఒకటో అక్షరం ఏమిటి? షే. రెండో అక్షరం ఏమిటి? నా. మూడో అక్షరం ఏమిటి? గ. రెండు మూడు అక్షరాలు కలిపి చదవండి. రెండో అక్షరము మూడో అక్షరం కలిపి చదివితే ఏమొస్తుంది? నగ. నా గ. నగ. మరి ఒకటో అక్షరము ఐదో అక్షరం కలిపి చదవండి. ఈ ఒకటో అక్షరము ఐదో అక్షరము కలిపి చదివితే ఏమవుతుంది? శరం. తర్వాత రెండో అక్షరము, రెండో అక్షరము, మూడో అక్షరము, ఐదో అక్షరము కలిపి చదివితే ఏమవుతుంది? రెండో అక్షరము, మూడో అక్షరము, ఐదో అక్షరం కలిపితే చదివితే ఏమవుతుంది? నగరం. నగరం అవుతుంది. ఇక్కడ మీకు గుర్తుపడడానికి రాశాను చూడండి, నగ క్షర నగరం అని రాశాను. గమనించారా? వెరీ గుడ్. తర్వాత ఇదే అక్షరము ఓ కింది పదాలు చదవండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, వీటిని చదవమని చెప్తున్నారు. మనం చదువుతాను, వినండి. శరం, శకం, గజం, జగం, తరం, జనం, రకం, కలశం, నలత, రంగం, శంకరం, నరకం, తగరం, ఉంగరం, గగనం, గంగ, నరం, గతం, శనగ, ఆగటం, శకటం, శతకం, కరం, రంగ, నకనక, నగరం, శకలం, గజగజ, గబగబ, గలగల, గరగర, టకటక, లబలబ, జరజర, కటకట, బలగం. మళ్ళీ చెబుతాను చూడండి, శరం, శకం, షే రక్సున్న పెడతరం, శరం, షే కక్సున్న పెడతకం, శకం, గా జక్సున్న పెడతజం, గజం, జా గక్సున్న పెడతగం, జగం, తా రక్సున్న పెడతరం, తరం, జా నక్సున్న పెడతనం, జనం, రా కక్సున్న పెడతకం, రకం, కా లా షక్సున్న పెడతశం, కలశం, నలత. ఈ విధంగా రంగం, శంకరం, నరకం, తగరం, ఉంగరం, గగనం, గంగ, నరం, గతం, శనగ, ఆగటం, చకటం, శతకం, కరం, రంగ, నకనక, నగరం, శకలం, గజగజ, గబగబ, గలగల, గరగర, టకటక, లబలబ, జరజర, టకట, కటకట, బలగం. ఈ పదాలు ఈ విధంగా చదవాలి. అర్థమవుతుందా? పేజ్ నెంబర్ 40 ఇయ్యండమ్మా. పేజ్ నెంబర్ 40. 39 పేజీలు అవి చెప్పాను కదా, ఆ పేజ్ నెంబర్ 40 ఇయ్యండి. మూడో బిట్టు రాయండి. మూడో బిట్ ఏంటి? రాయండి. ఇదే అక్షరము ఆ కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. ఇక్కడ చుక్కలు ఇచ్చాడు కదా, వాటిని కలుపుతూ రాయాలి, తర్వాత కలిపి చదవాలి. శనగ, 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 శనగ అనుకుంటూ చుక్కలు కలుపుతూ రాయండి పెన్సిల్తో. కాలా షక్సున్న వృత్తశం, కలశం, చుక్కలు కలుపుతూ పెన్సిల్తో రాయండి. తర్వాత శతకం, శతకం, శతకం పెన్సిల్తో అనుకుంటూ చక్కగా రాసేయండి. అర్థమవుతుందమ్మా? తర్వాత ఇక్కడ చూడండి, ఇదే అక్షరము ఆ కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. శనగ,
నగరం శకటం. ఇది శనగ ఉంది కదా, ఈ గీతల మధ్య చక్కగా ఈ విధంగా పెన్సిల్తో రాయండి. షే నగ శనగ అనుకుంటూ నా గ రక్షణ పెట్టారా, నగరం 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 అనుకుంటూ ఇందులో ఈ విధంగా రాసుకుంటూ రావాలి పెన్సిల్తో. శకటం షే కాటం శకటం అనుకుంటూ చక్కగా ఈ గీతల మధ్య అందంగా ఇక్కడ చూసుకుంటూ అనుకుంటూ రాయండి. అర్థమవుతుందా? తర్వాత ఇదే అక్షరము ఈ బొమ్మను చూసి కింది ఖాళీల్లో సరైన పదాలు రాయండి. చూడండి, ఇక్కడ బొమ్మను చూసి ఇక్కడ ఖాళీల్లో ఇక్కడ ఏ పదం అయితే వస్తుందో అది రాయాలి. అర్థమవుతుందా? పాపవేలికి ఏముంది, పాపవేలికి ఉంగరం ఉన్నది. ఇక్కడ బొమ్మ రూపంలో ఉంది కాబట్టి మనము పేరు రాయాలి ఉంగరం అని. రెండవది నాకు, వీటిని ఏమంటారు, శనగలు. నాకు శనగలు అంటే ఇష్టము. ఇక్కడ ఏమని రాయాలి మరి, శనగ అని రాయాలి. చూడండి, పాపవేలికి ఉంగరం ఉన్నది, పాపవేలికి ఉంగరం ఉన్నది, ఈ ఖాళీలో ఉంగరం అని రాయండి ఉంగరం. తర్వాత రెండవది నాకు శనగలు ఇష్టం, నాకు శనగలు ఇష్టం అని రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు పేజ్ నంబర్ 41 రండి. పేజ్ నంబర్ 41, పేజ్ నంబర్ 41 తీసారా. ఇది ఏ అక్షరము, ఈ గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ ఈ గల్లలో కొన్ని అక్షరాలు ఇచ్చాడు, ఈ అక్షరాలను ఉపయోగించి మనం ఇక్కడ పదాలు రాయాలి. క ల ర సున్న ట త గ న షే ఆ బా జ, ఈ అక్షరాలని మనం ఉపయోగించుకుంటూ ఇక్కడ పదాలు రాసాం. చూడండి, రాసాం చూడండి, లత జత ఆశ తల నగ ఆట జట రంగ జలజ శనగ. లత జత ఆశ తల నగ ఆట జట రంగ జలజ శనగ. ఈ విధంగా అర్థమవుతుందా? చూడండి, ఇట్లా చూడండి, ఇది ఈ విధంగా ఆట చూడండి, జ ల జ జలజ, మళ్ళీ ఆశ, ఈ విధంగా ఇట్లా మ్యాచ్, ఇట్లా ఈ విధంగా చేయాలన్నమాట. నగ నగ ఇట్లా. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా మనం జత చేసి ఇక్కడ రాసాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, కింది అక్షరాలకు చెందిన గడులలో తెలిసిన పదాలు రాయండి. ఈ కింది అక్షరాలకు చెందిన గడులలో తెలిసిన పదాలు రాయండి. ఇక్కడ అక్షరాలు ఇచ్చాడు, వీటికి సంబంధించినటువంటి పదాలు మనం ఇక్కడ రాయాలి. షే నా గ, షేకు సంబంధించినటువంటి పదాలు, నాకు సంబంధించినటువంటి పదాలు, గాకి సంబంధించినటువంటి పదాలు. శనగ శకటం శతకం, నగ నగరం నలత, గజగజ గబగబ గలగల. అర్థమవుతుందా? గజగజ గబగబ గలగల, నగ నగరం నలత, శనగ శకటం శతకం. ఓకే, తర్వాత నాలుగో బిట్ చూడండి. ఇక్కడ సృజనాత్మకత, కింది బొమ్మ చూడండి, మీరు గీయండి, రంగులు వేసి దాని పేరు రాయండి. ఇక్కడ ఈ బొమ్మ చూడండి, ఈ బొమ్మ దీన్ని ఏమంటారు, కలశం అంటారు. దీన్ని ఏమంటారమ్మా, కలశం. కింది బొమ్మను చూడండి, ఈ బొమ్మను చూడండి, దీన్ని చూసుకుంటూ ఇక్కడ గీయండి. గీసిన తర్వాత రంగులు వేయండి. రంగులు వేసిన తర్వాత దీన్ని ఏమంటారు, కలశం. ఏమంటారమ్మా, కలశం. ఈ విధంగా క ల షక్సున్న వ్యర్థశం కలశం. ఓకేనా? ఈ విధంగా పేరు రాయండి కలశం. దీన్ని చూసుకుంటూ ఇక్కడ దించండి కలశం. అర్థమవుతుందా? అర్థమవుతున్న పిల్లలు, ఈ కలశాన్ని ఇక్కడ దించిన తర్వాత చూసుకుంటూ ఇక్కడ దించండి, గీయండి, తర్వాత రంగులు వేయండి, తర్వాత దీని పేరు ఇక్కడ రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు పేజ్ నంబర్ 42కి రండమ్మా. పేజ్ నంబర్ 42, ఇదేంటి అనప, ఇదేంటమ్మా అనప, అరోపాఠం అనప, ఆ ప, ఇదే అక్షరము ఆ, ఇది ప. ఇక్కడ బొమ్మలు మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఇక్కడ ఈ బాబేమో అనపకాయ తెంపుతున్నాడు, తెచ్చి వాళ్ళ అక్కకి ఇచ్చాడు, తను ఒలుస్తుంది చూడండి. తర్వాత వాళ్ళ అమ్మ మంచిగా అనప వండింది, ఆ పాప ఎంచక్క కూర్చొని తింటుంది వాళ్ళ చెల్లెలు కదా. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాము, సరేనా పిల్లలు?
అనప పాఠం పేరేంటి? అనప. అన్న తెచ్చే ఆనపకాయ, అమ్మకు ఇచ్చే ఆనపకాయ, ఉడకబెట్టే ఆనపకాయ, అక్క ఒలిచే ఆనపకాయ, గుడాలు చేసే ఆనపకాయ, పచ్చి కారం ఆనపకాయ, అందరు మెచ్చే ఆనపకాయ, ఆహా ఓహో ఆనపకాయ. చూడండి, వాళ్ళ అన్నయ్య ఏం తీసుకొచ్చాడు? ఆనపకాయ తీసుకొచ్చి ఎవరికిచ్చాడు? వాళ్ళ అమ్మకిచ్చాడు. వాళ్ళ అమ్మ ఎవరికిచ్చింది? వాళ్ళ పాప, పెద్ద పాపకిచ్చింది కదా. అయితే వాళ్ళ ఏం చేసింది? తను ఒలుస్తుంది. ఒలిచిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చేసింది? గుడాలు చేసిందంట. గుడాలు చేసి పచ్చి కారంతో తింటున్నారంట అందరు మెచ్చే. చాలా టేస్ట్గా ఉందంట. ఆహా ఓహో అనుకుంటూ తింటున్నారంట ఆనపకాయ. గుడాలు తెలుసు కదా మీకు, దాంతో గుడాలు చేసుకుంటానమాట. అన్న తెచ్చే ఆనపకాయ, అమ్మకు ఇచ్చే ఆనపకాయ, ఉడకబెట్టే ఆనపకాయ, అక్క ఒలిచే ఆనపకాయ, గుడాలు చేసే ఆనపకాయ, పచ్చికారం ఆనపకాయ, అందరూ మెచ్చే ఆనపకాయ, ఆహా ఓహో ఆనపకాయ. ఇది చూడడానికి చిక్కుడు లాగానే ఉంది, చిక్కుడు కాయ లెక్కనే ఉంటుంది. అర్థమవుతుందా పిల్లలు? గేయం చూసారా? పాఠం పేరేంటి? గేయం పేరేంటి? అనప. ఆ నప అనప. చూడండి ఇక్కడ అనప గింజలు కనిపిస్తున్నాయి, సేమ్ చూడడానికి చిక్కుడు గింజలు లాగానే ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ 43కి రండి. పేజ్ నంబర్ 43. ఒకటో బిట్టు వినండి, మాట్లాడండి. వినండి, మాట్లాడండి. ఇదే అక్షరము ఆ, గేయం పాడండి, అభినయించండి. ఇదే అక్షరము ఆ, పాఠం బొమ్మ చూడండి, ఎవరేమి ఏం చేస్తున్నారో చెప్పండి. పాఠం బొమ్మలో ఈ అన్నయ్యనేమో అనపకాయ తెస్తున్నాడు, అక్క అనప గింజలు ఒలుస్తుంది, వాళ్ళ అమ్మ గుడలు పోసి పాపకు వడ్డిస్తుంది కదా. పాఠంలో అనపకాయ గుడాలు చేశారని చెప్పారు కదా. ఇంకా వేటితో చేస్తారు గుడాలు? శనగలతో చేస్తారు, బబ్బెర్లతో చేస్తారు, అవునా? మీకు ఏ గుడాలంటే ఇష్టం ఎందుకో చెప్పాలి. చూడండి ఇక్కడ గుడాలు వేసిన ప్లేట్ ఉంది, బబ్బెర్లు, గుడాలు, శనగలతో కూడా వేస్తారు కదా. మరి మీకు ఏ గుడాలంటే ఇష్టమో కూడా మీరు చెప్పాలి పిల్లలు, సరేనా? ఇది రెండవ బిట్టు చదవండి. ఇదే అక్షరం ఆ, కింది వాక్యాలు పదాలు గేయంలో గుర్తించండి, కింద గీత గీయండి. ఈ పదాలు వాక్యాలు పదాలు ఆ గేయంలో గుర్తించాలి. ఒకటో వాక్యం ఏముంది? అక్క ఒలిచే ఆనపకాయ. ఎక్కడుంది చూడండి, అక్క ఒలిచే ఆనపకాయ, ఈ విధంగా గీత గీయండి. రెండవది గుడాలు చేసే ఆనపకాయ. రెండవది ఏంటి? గుడాలు చేసే ఆనపకాయ, ఈ విధంగా గీత గీయండి. మూడవది అందరు మెచ్చే ఆనపకాయ. చూడండి ఇక్కడ ఉంది, అందరు మెచ్చే ఆనపకాయ, ఈ విధంగా గీత గీయండి. తర్వాత నాలుగవది అమ్మకు. అమ్మకు అనే పదం ఎక్కడుంది మనకి? ఇదిగోండి ఇక్కడ ఉంది అమ్మకు, ఈ విధంగా సున్న చుట్టండి. తర్వాత పచ్చికారం, ఇగో సున్న చుట్టండి పచ్చికారం, దీనికి ఈ విధంగా సున్న చుట్టాలి. తర్వాత ఆహో ఆహా, ఇగో ఆహా అనే పదానికి ఇక్కడ సున్న చుట్టండి. అర్థమవుతుందా? తర్వాత ఇదే అక్షరము ఆ, గేయంలో అనప పదాన్ని గుర్తించి సున్న చుట్టాం కదా. గేయంలో అనప పదానికి సున్న చుట్టాలి గుర్తించి. ఇదిగోండి అనప 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 అనప, ఇదిగోండి ఎక్కడైతే అనప అనుందో దానికి సున్న చుట్టాలి. తర్వాత ఈ అక్షరము ఈ, కింది వాక్యాల్లో అనప పదాన్ని గుర్తించి సున్న చుట్టండి. ఇక్కడ మూడు వాక్యాలు ఇచ్చాడు, ఈ వాక్యాలలో అనప అనే పదం ఎక్కడొచ్చిందో గుర్తించి సున్న చుట్టాలి. ఒకటవది చేనులో అనపకాయలు తెంపుతున్నారు. రెండవది జలజ అనపకాయలు ఒలుస్తున్నది. మూడవది అమ్మ అనప గింజలతో గుడాలు చేస్తున్నది. ఒకటవ వాక్యంలో ఎక్కడొచ్చింది? ఇదిగోండి అనప సున్న చుట్టండి. రెండు దాంట్లో జలజ అనపకాయలు ఒలుస్తుంది, అనప ఇక్కడ వచ్చింది సున్న చుట్టండి. మూడవది అమ్మ అనప గింజలతో గుడాలు చేస్తుంది, అనప సున్న చుట్టండి. దీనికి చుట్టారా? వెరీ గుడ్. ఇది పేజ్ నెంబర్ 43 అని చెప్పాను కదమ్మా. ఇప్పుడు పేజ్ నెంబర్ 44 తీయండి. పేజ్ నెంబర్ 44 ఇదేంటి? అనప. ఇదే అక్షరము ఈ, కింది బొమ్మ చూడండి, పదం చదవండి, అక్షరం చదవండి. ఈ అక్షరాలను వర్ణమాలలో అట్లా గుర్తించాలి. ఇక్కడ ఏ అయితే అక్షరాలు ఉన్నాయో వర్ణమాలలో తెలుసు కదా, ఆలు అందులో గుర్తించాలి మీరు. అనప ఆ నా ప. ఇదే అక్షరము ఆ, ఇది నా, ఇది ప. దీని ఏమంటారు? అనప. పాఠం పేరేంటి? అనప. కింది గల్లలో ఉన్న అక్షరాలను చెప్పండి.
ఒకటో అక్షరం ఆ, రెండో అక్షరము నా, మూడో అక్షరం ప, నాలుగో అక్షరం షే, ఐదో అక్షరం క, ఆరో అక్షరం టక్సున పెట్టటం. ఒకటో అక్షరం ఏమని చెప్పాను? ఆ. రెండో అక్షరం ఏమిటి? నా. మూడో అక్షరం ఏమిటి? ప. మూడో అక్షరము ఆరో అక్షరం ఏంటి? మూడో అక్షరము ప, ఆరో అక్షరము టక్సున పెట్టటం. పటం. మూడో అక్షరము ఆరో అక్షరం కలిపి చూస్తే ఏమవుతుంది? పటం అవుతుంది. ఇదిగోండి పటం అని ఇక్కడ రాసింది మీకు గుర్తుండడానికి. తర్వాత ఒకటో అక్షరము, రెండో అక్షరము, ఆరో అక్షరము. ఒకటో అక్షరము, రెండో అక్షరము, ఆరో అక్షరము. ఆ నా టం, ఆ నటం. తర్వాత ఐదు, ఐదో అక్షరము, మూడు, ఆరో అక్షరాలు కలిపి చదవాలి. ఐదో అక్షరం ఇక్కడ ఉంది, ఐదో అక్షరము క, మూడో అక్షరము ప, ఆరో అక్షరము టక్సున పెట్టటం, కపటం. క ప టం, కపటం. చూడండి కపటం. కింది పదాలు చదవండి. అలక, నటన, పలక, తరక, బలం, కనకం, జనప, రంపం, శరం, పంజరం, నగరం, అనంతం, కపటం, శకటం, కలశం, ఉంగరం, శనగ, తబల, ఆన, కంజరం. ఈ పదాలు ఈ విధంగా చదవాలి. అలక, నటన, పలక, తరక, బలం, కనకం, జనప, రంపం, శరం, పంజరం, నగరం, అనంతం, కపటం, శకటం, కలశం, ఉంగరం, శనగ, తబల, ఆన, కంజరం. అర్థమవుతుందా? కింది వరుస పదాలలో వేరుగా ఉన్న పదాలు గుర్తించండి. వాటిని పక్క గదులలో, గడులలో రాయండి. ఇందులో వేరుగా ఉన్నటువంటి పదం ఏదైతే ఉందో ఇక్కడ రాయాలి. ఒకటవది అలక, అనప, అలక, అలక. ఇందులో వేరుగా వచ్చింది ఏంటి? అనప. ఇక్కడ అనప అని రాయండి. రెండవ దాంట్లో ఉరగం, 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 ఉంగరం. ఉరగం, 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 ఇవన్నీ మూడు పదాలు కూడా ఒకటిగానే ఉన్నాయి కదా. ఇందులో వేరుగా ఉన్న పదం ఏంటి? ఉంగరం. ఉంగరం అని రాయండి గడులో. మూడవది పంజరం, పంకజం, పంకజం, పంకజం. చూడండి పంకజం, పంకజం, పంకజం. వేరుగా వచ్చినటువంటి పదం ఏంటి? పంజరం. పంజరం అని రాయండి ఇందులో. తర్వాత నాలుగవది జలం, జపం, జలం, 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 జలం. వేరుగా వచ్చినటువంటి పదం ఏంటి? జపం. ఇక్కడ జపం అని రాయండి. అర్థమవుతుందా? ఇప్పుడు పేజ్ నంబర్ 45కి రండి. పేజ్ నంబర్ 45 మూడో బిట్టు రాయండి. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. అనప, అంజనం, పకపక. ఇవి చుక్కల్ని కలుపుతూ పెన్సిల్తో రాయండి. అర్థమవుతుందమ్మా? అనప, అంజనం, పకపక అనుకుంటూ. తర్వాత కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. అంపకం, అనపటం, పలకటం. అంపకం, అనపటం, పలకటం. పెన్సిల్తో ఈ పదాలను ఇక్కడ చూసుకుంటూ ఇక్కడ రాయాలి. అంపకం, అంపకం, అంపకం అనుకుంటూ. అనపటం, 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 అనపటం. పలకటం, పలకటం, పలకటం. ఆ విధంగా కింది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. చూడండి ఇక్కడ ఆ ఇచ్చాడు. రా, లా, క, టా, క, ష, కాలం, తకం, కటం. ఈ అక్షరం ఇక్కడ కలుపుకుంటూ చదవాలి మనము. అరా, అరా, ఆలక, ఆలక, అటక, అటక, శకలం, శకలం, శతకం, శతకం, శకటం అనుకుంటూ ఇక్కడ చూడండి. శకలం, శతకం, శకటం. అర, అలక, అటక. పేజ్ నంబర్ 46 తీయండి అమ్మా. పేజ్ నంబర్ 46. ఇప్పుడు చూడండి ఇదే అక్షరం. ఈ కింది బొమ్మల పేర్లు రాయండి. దీన్ని ఏమంటారు? తబల, తా, బాల, తబల అని రాయండి. ఇదేంటి? ఉంగరం. ఒక సున్న పెడితే ఉంగ, రాక సున్న పెడతారం, ఉంగరం. ఇదేంటి? పంజరం. పాకు సున్న పెడితే పం, జ, రాక సున్న పెడతారం, పంజరం. పలక అనుకుంటే ఇక్కడ రాయండి, పలక. అర్థమవుతుందా? అక్షరాలతో వచ్చే రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు, నాలుగు అక్షరాల పదాలు కింది పట్టికలు రాయండి. పదాలు పట్టికలు రాయండి. అ, ఆ, ఉ, క, గ, జ, ట, త, న, ప, బ, ర, షే, సున్నా. అయితే వీటితో రెండు అక్షరాల పదాలు రాయాలి, మూడు అక్షరాల పదాలు రాయాలి, నాలుగు అక్షరాల పదాలు రాయాలి. రెండు అక్షరాల పదాలు చూడండి. ఆ, ట, ఆట, జత, పగ, అనప, జతగ, తబల, కటకట, టకటక, పటపట. వచ్చాయా? ఇవి వీటిని నాలుగు అక్షరాల పదాలు అంటారు. ఇందులో నాలుగు ఉన్నాయి చూడండి. ఇవి మూడు అక్షరాల పదాలు, మూడే కనిపిస్తున్నాయి కదా.
ఇవి రెండు అక్షర పదాలు. రెండు పదాలే ఉన్నాయా? రెండు అక్షరాలే. ఒకటి రెండు, అవునా? తర్వాత నాలుగో పెట్టు సృజనాత్మకత, గేయాన్ని పొడిగించి చెప్పండి. చూడండి ఇక్కడ అందరు పిల్లలు కూడా ఎంత మంచి కూర్చున్నారో. బోర్డు కూడా, బ్లాక్ బోర్డు కూడా కనిపిస్తుంది కదా, స్కూల్కి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఈ గేయాన్ని అంటే పొడిగించి చెప్పాలి. మామ తెచ్చే గజ్జెలు గల్లు గల్లు మనే, అవ్వకు ఇచ్చే మందులు సంతోషంగా వేసుకునే, సంతోషంగా వేసుకునే. పేజ్ నంబర్ 46 చెప్పాను కదా, గేయాన్ని పొడిగించి చెప్పండి. మామ తెచ్చే గజ్జలు గల్లు గల్లు మనే, అవ్వకు ఇచ్చే మందులు సంతోషంగా వేసుకునే. అర్థమవుతుందా పిల్లలు? చక్కగా టెక్స్ట్ బుక్లో పెన్సిల్తో అనుకుంటూ రాయండి, తప్పులు లేకుండా. అర్థమవుతుందా? మిగతాది మనము తర్వాయి భాగంలో చెప్పుకుందాము. ఉంటా మరి.